నమస్తే సార్ కోటేశ్వర గారు. నమస్తే. ఈరోజు ఏపీ హైకోర్టులో ఒక కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. అది రాజధాని భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఆరోపణ చేస్తూ రాజధానిని 3 అమరావతిలో కాకుండా వైజాగ్ అట్లాగే కర్నూలు మూడు ప్రాంతాల్లో 3 విభాగాలను తీసుకెళ్లి పెట్టి రాజధానిని వికేంద్రీకరణ చేయాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చిందో దానికి సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటటువంటిది ఐపీసీ సెక్షన్ పరిధిలోకి రాదు అని చెప్పని వేసినటువంటి పిటిషన్ అన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసింది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు కానీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మీద అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో భూముల కొనుగోలు విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఎక్కడ రాజధాని వస్తుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుసుకున్నటువంటి వాళ్ళు లేదా అధికార వర్గాల నుంచి రాజకీయ వర్గాల నుంచి వాళ్లే స్వయంగా ఉప్పందించినటువంటి తమ అనుకూలమైనటువంటి వాళ్ళకి ఉప్పందించినటువంటి వాళ్ళు కానీ కావచ్చు. మొత్తం మీద పలానా ప్రాంతంలో రాజధాని వస్తూ ఉంది, అందువలన అక్కడ భూములు కొన్నట్లయితే దానికి వాల్యూ వస్తుంది కొనుక్కోండి అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు కానీ తెలుసుకున్నటువంటి వాళ్ళు కానీ కొనుగోలు చేశారన్నది వాస్తవం. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నివేదికలో అనేక విషయాలు ఎక్కడో అనంతపురం లేకపోతే మరొక మాల్మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజధాని ఎప్పుడు ఎక్కడ ఏమిటో తెలియకుండానే అమరావతి తుళ్ళూరు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం అనేటువంటిది అందుకు తావిచ్చింది అనేటువంటిది ఒక వాస్తవం, అది నిజం కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాజకీయంగా దీన్ని వాడుకున్నది తప్ప చట్టపరంగా అటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ భూముల గురించి అక్రమంగా లేకపోతే తెలుసుకొని చేశారు లేకపోతే మరో విధంగా చేశారు అనేటువంటిది దాన్ని రుజువు చేయడం అనేటువంటిది అంత తేలిక కాదనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వానికి అధికార పార్టీ పెద్దలకి కూడా తెలుసు. అనేక మంది న్యాయ నిపుణులు అదేవిధంగా ఇటువంటి విషయాల గురించి గతంలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి అనుభవాలను చూసినప్పుడు ఇవేవీ కూడా న్యాయ వ్యవస్థలో కోర్టుల ముందు నిలిచేవి కాదు అనేటువంటి విషయాన్ని కూడా అనేక మంది ఈ అంశాల మీద చర్చ సందర్భంగా చెప్పారు. అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చట్టపరంగాను లేకపోతే చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏమిటో కూడా తెలుసు కనుక రుజువు చేయండి అని చెప్పేసి సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరినటువంటి ఉదంతం కూడా మనకు తెలుసు. అందువల్ల దానికి అనుగుణంగానే ఈ కిలారి రాజేష్ అనేటువంటి వ్యక్తి లేకపోతే మరికొందరి మీద పెట్టినటువంటి ఈ కేసు ఐపీసీ సెక్షన్ కిందకి రాదు అనేటువంటి విషయాన్ని హైకోర్టు కొట్టివేసింది. అందువల్ల ఐపీసీ సెక్షన్ కిందకి రాదు అన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటంటే ఏ సెక్షన్ల కింద ఈ కేసుల్ని విచారించాలి లేకపోతే ఏ సెక్షన్ల కింద ఇటువంటి లావాదేవీలకు పాల్పడినటువంటి వాళ్ళని శిక్షించాలి అనేటువంటిది మళ్ళా కొత్తగా మొదలెట్టాల్సినటువంటి పరిస్థితి తలెత్తినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఒక్క కేసు ఇవి కొన్ని కేసులు మాత్రమే, ఇంకా అనేక కేసులు విచారణలో ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా కేసులు దాఖలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కనుక ఈ కేసుని ప్రాతిపదికగా తీసుకొని మిగిలినటువంటి కేసుల విషయంలో కూడా లోపాలు లేని విధంగా లేకపోతే కోర్టుల ముందు నిలిచే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందా లేదా అనేటువంటిదే మన ముందున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఇంకొక అంశం కూడా కోర్టు రేజ్ చేసినటువంటి భూములు అమ్ముకున్నటువంటి భూమి యజమానులు ఎవరూ కూడా కంప్లైంట్ చేయలేదు, ఇది సుమోటోగా గవర్నమెంట్ తీసుకున్నటువంటిదే అనేటటువంటి దాని మీద కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దాన్ని ఎట్లా ఇప్పుడు కోర్టు వ్యాఖ్యానించకపోయినా భూములు అమ్ముకోవడం అనేటువంటిది ఒక బలవంతంగానో లేకపోతే ప్రలోభ పెట్టో లేకపోతే మరో విధంగానో ఒకవేళ తీసుకున్నా లేకపోతే కొనుగోలు చేసినా దాని మీద నిజానికి అంతకు ముందున్నటువంటి భూ యజమానులు కంప్లైంట్ చేస్తే దాని తీరు ఒకటే ఉంటుంది. అది కూడా దాన్ని కూడా ఫ్రాడ్లెంట్ అంటే అక్రమ పద్ధతుల్లో తమ దగ్గర నుంచి భూములు కొన్నారనో లేకపోతే మరొకనో నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు,
చట్టపరంగానే అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చేశారు. చేసిన తరువాత అంటే వెంటనే కనుక తమ భూములు తమ చేతుల్లోంచి పోయాయని తెలిసిన వెంటనే కేసులు దాఖలు చేస్తే దానికి శాంటిటీ ఉంటుంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయ కారణాలతోనో లేకపోతే మరొక కారణాలతోనో కనుక కేసులు దాఖలు చేసినా కానీ అవి కోర్టు ముందు నిలిచేటువంటి అవకాశాలు దాదాపు ఉండవు. ఎందుకంటే నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది, కనుక వాళ్ళు ఇప్పుడు కోర్టులకు వెళ్ళి చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకని ఈ లోపం అనేటువంటిది అందరికీ ముందే తెలుసు, కామన్ సెన్స్, ఇటువంటి అంశాలు కామన్ సెన్స్. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క రాజకీయ ప్రయోజనాలు కానివ్వండి లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి దానికి ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు కానీ తీసుకున్నటువంటి దానికి మొదటి ఎదురుదెబ్బగా దీన్ని మనం భావించవచ్చు. రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 19 నెలలు ఏంపీ గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడారు ఆయన కూడా, దాన్ని ఎట్లా? అదే ఇప్పుడు ఈ కేసులు లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి తెలుగుదేశం నాయకులు ఒకసారి పదజాలం అటు ఇటు అయినా లేకపోతే వ్యాఖ్యల తీవ్రత లేకపోతే తక్కువ ఎక్కువ అనేప్పటికీ అదే విధమైనటువంటి ధోరణితో వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అధికారానికి వచ్చారు కదా, మీరు చర్య తీసుకోండి దమ్ము ఉంటే అని 9 రోజుల్లో చెప్పారు. ఇప్పుడు కాలం గడిచిపోద్ది, ఇప్పుడు 19 నెలలు అయింది కదా లేదా 7 ఏళ్ళు అయింది కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే ఇవి అవి సమస్య కాదు, వాళ్ళకి తెలుసు ఇటువంటి వాటిని నిరూపించుకోవడం అంత తేలిక కాదు అనేటువంటి విషయాన్ని ఆ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి తెలుసు, అమ్మినటువంటి వాళ్ళకి తెలుసు, వీళ్ళ మీద కేసులు దాఖలు చేసినటువంటి వాళ్ళకి కూడా తెలుసు, అందరికీ తెలుసు. అయినా కానీ జనాన్ని రకాలు చేయడానికి లేకపోతే రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు అనేటువంటిది మాత్రం వాస్తవం. ఓకే, రైట్ అండి. ఈ రాజేష్ కేసులో వచ్చినటువంటి తీర్పు ఇది, ఇట్లాంటి కేసులు ఇంకా చాలా ఫైల్ అయ్యి ఉన్నాయి, వాటిలో ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి అనేటటువంటిది ఒకటి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ కేసులు ఫైల్ చేస్తుంది ఏంటి అనేటటువంటిది భవిష్యత్తులో చూద్దాం. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.